అయ్యో ఆ పని చేస్తే ఏమవుతుందో, ఈ పని చేస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచించుకుంటూ ఏ పని చేయకుండా ఉండిపోతారు కొంతమంది. అలాంటి వారి గురించి చాణక్యుడు చెప్పిన నీతి సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వేసే ప్రతి అడుగు నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక్కో అడుగు నిన్ను లక్ష్యానికి చేరువు చేస్తుంది. కానీ ఒక్కోసారి నువ్వు చేసేది మంచే అయినా దాని కర్మ నిన్ను వెంటాడుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో ధర్మస్థాపన కోసం పాండవులకు అండగా నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. సత్యాన్ని కాపాడేందుకు, అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడాడు. అందులో విజయం సాధించాడు కూడా. కానీ కౌరవులు చెడ్డవారైనా వారి చావుకు శ్రీకృష్ణుడే కారణమనే ఒకే ఒక్క కారణంతో గాంధారి శాపానికి గురై తనువు చాలించాడు. అంటే దేవుడు కూడా కర్మఫలానికి అతీతుడు కాదు. ఇక నువ్వెంత? నువ్వు చేసే ప్రతి చర్యకి ఓ ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఓ పని చేస్తున్నావంటే దానివల్ల కలిగే ఫలితాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అది మంచైనా చెడైనా నువ్వు స్వీకరించాల్సిందే. అందుకే ఎప్పుడూ లక్ష్యంపైనే దృష్టి పెట్టి చివరి వరకు పోరాడు. అంతేకాని ఎప్పుడూ ఫలితం ఎలా ఉంటుందోనని ఆలోచించుకుంటూ ఆలస్యం చేసుకో. అది నిన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది గుర్తించుకో. I'm in love with way too new.